జగన్ తక్కువ అంచనా వేస్తున్నారా? జగన్ కి వ్యూహం లేదనుకుంటున్నారా? జగన్ ఒక్కసారి కన్ను తెరిస్తే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏమైందో అర్థం కావటం లేదా? మీరు ముగ్గురు కలిసిన తర్వాత కూడా జగన్ ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు 2019 లో తెలియలేదా? 51% ఓట్లు ఒక పార్టీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా? 5 లక్షల ఓట్ల తోటి బై ఎలక్షన్లో కడపలో ఒక ఎంపీ ఎప్పుడైనా గెలిచాడా? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ పోటైనా సరే నిన్నగాక మొన్న ఒకతను 8 కోట్లు నాకు రోడ్డు వేసుకోవాలని అడిగితే నేను 2 చొక్కా కుట్టించుకోవడానికి ఆలోచిస్తున్నాను, నీ 8 కోట్లు పక్కన పెట్టవయ్యా. ఈరోజు మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. పేద ప్రజలకు ఇళ్లు కట్టాలి, పేదలను విదేశాలకు పంపాలి, పేద ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు చేయాలి. చాలా ఆలోచనలు మన బుర్రలో ఉన్నాయి. 76 సంవత్సరాలుగా ఈ స్వతంత్ర భారతదేశంలో పేదవాడు ఇంకా నలిగిపోతున్నాడు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 పూట్ల అన్నం తిని బ్రతకాల్సినటువంటి పేదవాడు 1 పూట మాత్రమే అన్నంతో బతుకుతున్నాడు. దీనికి కారణం పాలకులు అవుతారు. రేపు నేను ఒక పాలకుడుగా ఉండి నా రాష్ట్రంలో ఒక పేదవాడు కూడా అన్నం లేదని చనిపోవడానికి వీల్లేదు, ఒక పేదవాడు కూడా నాకు హాస్పిటల్ అందలేదని చనిపోవడానికి వీల్లేదు. విద్య అదే విధంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టినటువంటి ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు చూడండి, విలేజ్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రభుత్వ వైద్య విధానం. ఈ రోజు ఆర్నారాయణమూర్తి గారు యూనివర్సిటీలో ఒక సినిమా తీసి యూనివర్సిటీలో ఏం జరుగుతూ ఉంది, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఏం జరుగుతూ ఉంది, పేపర్ లీకేజ్ లో ఒకవైపు, పరీక్ష లీకేజీలు ఒకవైపు, ఇవన్నీ ఆయన చూపిస్తా ఉంటే విప్లవకారుడు విప్లవపందని చెప్పుకుని నువ్వు చంద్రబాబు నాయుడు తోటి, మోడీ తోటి, లేకపోతే కాషాయం తోటి తిరిగేవాడివి. ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని మోసం చేయడం కోసం, లేకపోతే నీ అభిమానులు మోసంకున్నవాడు మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే ఛాలెంజ్, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ తను ఒక ఛాలెంజ్ చేశాడు, నా భార్యను తిట్టారని ఏడుస్తూ బయటకు వచ్చి నేను ముఖ్యమంత్రిని అయితే తప్ప మళ్ళీ అసెంబ్లీకి రానున్నాడు, ఇప్పుడు నువ్వు అవుతావా ఆయన అవుతాడు, తెలుసుకోండి. మీరిద్దరు మీ ఇద్దరి మధ్యలో ఇంకొకటి వచ్చాడు, నేనే నడుస్తున్నాను, నడిచేటప్పుడు నా వెనకాల కూడా చాలా మంది కూలిచి తెచ్చుకుంటున్నాం, నా వెనకాల కూడా జనం వస్తున్నారు, కాబట్టి నాకు ఇవ్వండి ముఖ్యమంత్రి పదవి.